ఏటేసినట్టయితే వెంటనే దాన్ని తొలగించేటువంటి ఏర్పాటుతో పాటు రైతన్నలకు కావాల్సినటువంటి విత్తనాలు ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండే రీతి లోపల రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇంతసేపు రాజకీయాలు ఎలక్షన్లు ఓట్లు సీట్లు పక్కన పెట్టి దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్న ఈ అకాల వర్షాల వల్ల గత 10-15 రోజులుగా కురిసినటువంటి వర్షాల వల్ల కలిగినటువంటి నష్టం నుంచి రైతన్నల్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు మొక్కుబడిగా ప్రకటించినటువంటి 500 కోట్లు రోడ్ల మీద గుంతలు ఊడ్చడానికి తప్ప రైతన్నలకు అవి నష్టపరిహారం ఇస్తాయి. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపుంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతన్నలకి ఇన్సూరెన్స్ చేపించుంటే ఈరోజు మీరు పరిహారం ఇవ్వాలనేటువంటి డిమాండ్ రైతుల నుంచి వచ్చేది కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఫసల్ బీమా యోజన కింద రైతన్నలందరినీ కూడా ఇన్సూరెన్స్ చేయించి భవిష్యత్తులో ఇట్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రైతన్నలను ఆదుకునేందుకు సహకరించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతా ఉన్నాం. రేపు శాసనసభ తొలి సమావేశాల తొలి రోజు బహుశా కంటోన్మెంట్ శాసనసభ్యులు సాయనగర్ మృతి చెందినారు కాబట్టి వాయిదా తీర్మానం సంతాప తీర్మానం తప్ప ఏముండదు. అందుకని నేను మళ్ళీ భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను. ఒక నెల రోజులు శాసనసభ జరిపి ప్రజల కష్టాలను చర్చించేందుకు దాన్ని సరైనటువంటి వేదికగా ఉపయోగించాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ.